ప్రతిసారీ మీ నాయకుడితో గొడవ పెట్టుకున్నప్పుడు మీరు ఇండివిజువల్ గా గొడవ పెట్టుకుంటారు. పొలిటికల్ పార్టీ అంటే ఏక వ్యక్తి వ్యవస్థ కాదు, ఇది చాలా సమిష్టి, చాలా మందితో కూడిన వ్యవస్థ. అందుకే అందరం అందరం ఒక భావజాలంతో ఉన్నాం. ఈ ఆలోచన విధానం మీరు అందరు కలుపుకెళ్ళి మీ ఇద్దరు వెళ్ళి గొడవ పెట్టుకుని నలుగురు వెళ్ళి గొడవ పెట్టుకుంటే కూడా ఒక 400 మంది వెళ్ళి ఒక బలంగా నిలబడితే వచ్చే బలం ఎక్కువ. మొన్న వెంకయ్య నాయుడు గారు పాప చనిపోయినప్పుడు తను ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, తన పక్కన ఇంకెవరు లేరు. అలాగే ఒక 40 మంది ఉంటే అసలు సాహసం చేసేవాళ్ళం. ఎంతసేపు సోషల్ మీడియాలో మేమున్నాం చెప్పేవాళ్ళు కానీ, అంటే అందరూ దూకమని చెప్పేవాళ్ళు కానీ దూకేవాడు ఒకళ్ళు లేడు అన్నట్టుగా మేమున్నాం. ఎవరు 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 రారు. ఈరోజు నేను ఎందుకు వెళ్తున్నాను ప్రకాశం జిల్లా కంటే, నా కోసం ప్రాణం వదిలేసిన జనసేన పార్టీ కోసం వదిలేసిన జన సైనికుడి కోసం మేము ఉన్నాం. మేము అండగా నిలబడతాం, బలంగా నిలబడతాం. ఆ రోజు రెడ్డికోటకు వచ్చాం, బెదిరిస్తున్నారంటే మేము అండగా నిలబడతాం. నాకు ఆ భయాలు లేవు. నాకు వాళ్ళు ఫ్యాక్షనిస్టులు కానివ్వండి, రౌడీలు కానివ్వండి, దుర్మార్గులు కానివ్వండి, దోపిడీదారులు కాని, జనసేన భయపడదు. జనసేన నాయకత్వం చాలా బలం. మీరు అలాగే మీరు గొడవ పెట్టుకునేటప్పుడు కూడా మీ స్థాయి మీ అంటే మీరు ఎంత పోరాటం చేయగలరు, మీరు ఎంత నిలబడగలరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ప్రతిసారి నేను రాను, నేను రావడం కుదరతాం. అంటే మీరు చాలా సంయమనంతోనే గొడవ పెట్టుకోవాలి. చాలా లెక్కలు గీతల మధ్యలోనే గొడవ పెట్టుకోవాలి. చాలా సైద్ధాంతిక బలంతోనే గొడవ పెట్టుకోవాలి. నన్ను రెచ్చగొట్టే మాటలు 100 వాటికి మీరు పడద్దు. మీరు ఎందుకంటే గొడవ పెట్టుకోవాలంటే మీ అందరికంటే కూడా చాలా బలంగా గొడవ పెట్టుకోగలను. నేను వెనకాడను, నేను తల ఎగిరిపోవాలి అని పదిసార్లు చెప్తా ఉంటున్నాను. తల ఎగిరిపోవాలి కానీ నేను మటుకు వెనకడిగాను. అంత బలంగా గొడవ పెట్టుకోవాలి. అందువల్ల మీరు అకారణంగా ఎవరితో గొడవ ఇరిటేట్ చేస్తారు, మిమ్మల్ని క్రమం తప్పించాలని ఇరిటేట్ చేస్తారు, మీరు వాటికి పడకూడదు. మీకు అంత మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లాగా? అన్ని కొన్ని విషయాలు నేను చూస్తూ ఉంటాను. ఆ పరిణితి లేకపోతే, కామన్ సెన్స్ అనే పదం పరిణితి లేకపోతే ఎట్లాగా? మనకి ఎవరిని ఎంత ఏ మాట అనాలి, ఒకసారి రచ్చ కొడతారు. వారి ట్రాప్లో మీరు పడకండి. మన విధి విధానాలు చాలా పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి. నిజంగా అవసరమైంది ఆ రోజున మన రైతుల గురించి మాట్లాడే, తుఫాను గురించి మాట్లాడలేదు. ఈరోజు చల అసెంబ్లీ గురించి మాట్లాడాం. బలంగా ముందుకు తీసుకెళ్తాం. గొడవ పెట్టుకోవాల్సిన చాలా నిర్దిష్టంగా గొడవ పెట్టుకుందాం. అంతేగాని కూర్చోబెట్టి చిల్లరగా మనం కూర్చోబెట్టి వీధి గొడవలో చేసుకోదు. వి రన్నింగ్ ఎ పొలిటికల్ పార్టీ, దాన్ని చాలా బాధ్యతగా నిర్వహిద్దాం. మనస్ఫూర్తిగా తెలియజేసుకోండి. ఇంకొకటి, తిరుపతి రెండు అంశాలు ముఖ్యమైన అంశాలు. ఒకటి తిరుపతి ఎన్నికలకు సంబంధించి, ఒకటి భారతీయ జనతా పార్టీ తప్పుతు, రెండు మతం ఆ సెక్యులరిజం అనే ఒక బ్రాడ్ కాన్సెప్ట్. ముందుగా జనసేన సిద్ధాంతాలు మీరు చూస్తే, మత ప్రస్తావన లేని రాజకీయాలు ఉండాలని కోరుకుంటాం. అది మన ఆశయం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అసలు ఈ బానిసతనం ఉండకూడదు అని రాసుకుంటే దాన్ని సాధ్యపడింది. కొన్ని వందలు ఒక 150 తర్వాత కొంత ముందుకెళ్ళింది. ఇంకా ఈరోజుకి ఇంకా సంపూర్ణంగా రాలేదు. అంటే ఒక ఆశయం సాధించలేనప్పటికీ అది మా సిద్ధాంతమైన దాన్ని నడుచుకుంటూ వెళ్తాం. సో మీరు నన్ను అడిగితే మతాన్ని మనం ఎలా చూస్తామంటే, మతం అంటే ఒకరి అభిమతం, ఒకరి అభిప్రాయం. మన ఆరాధన, దైవ ఆరాధన అనేది మన ఎవరు, హిందూ ధర్మం, హిందూ మతం, ఇది అన్ని మతాలకి స్థానం ఇచ్చే నేల. ఇది అంత గొప్ప నేల. అందుకే ఇది భారతదేశం. నేను గోరక్షణ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ నేను పాటిని చూపిస్తాను. నా దగ్గర ఒక గోశాల ఉంటుంది, 30 ఆవులు ఉంటుంది నాకు. అంతేగాని కూర్చోబెట్టి దాని మీద నేను గొడవలు పెట్టుకోవడం అన్ని చేయకూడదు. ముందు చాలా పెద్దలు, చాలామంది ఈ హైందవ ధర్మాన్ని చాలా మాట్లాడే పెద్దలు ఒక వాక్యాలు చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఆయన మాట్లాడింది, రోడ్ల మీద ఇన్ని ఆవులు తిరుగుతూ ఉన్నాయి, వీటిని గాలి కొదిలేసి వాళ్ళు చంపుతున్నారు వీళ్ళు చంపుతున్నారని చెప్పేసి ఇలా ఇలా వాళ్ళ మీద దాడి చేస్తే ప్రయోజనం ఏంటి? ముందు ప్రతి ఒక్కరు, ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ముందు ఆ గోవులు రక్షించండి. ఇంట్లో మనకు వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ముందు ఆ బాధ్యత నిజంగా గోరక్షకుడు అంటే ఎవరంటే, రోడ్ల మీద అన్యాయంగా అయిపోతున్న ఆవుల్ని దగ్గర తీసుకుని చేయాల్సిన అవసరం వాళ్ళు నిజమైన గోరక్షకుడు. ఇది నా మాటలు కాదు,
देश चाल सनातन संप्रदाय चाल बल्कि नमी मुझे तीस स्थाई व्यक्ति माटल अला स्थाई व्यक्त अलग मतं गुरी मत चाल कीलकमें इधर सेक्युलरिज्म अने पदम सेक्युलरिज्म चाल कन्वीनियंट वे सर कोई दशाब्दाल सेक्युलरिज्म मन देश डेफिनेशन ऑफ सेक्युलरिज्म अन्नी समान अंदर समान का व्यक्त को उदाहरण की देवालय अपवित्र जगना चर्चि की अपवित्र जगना मस्जिद की अपवित्र जगना इंक मत संबंध देवालय के अपराधन जगना सामान खंड हिंदू देवाला इंत अपवित्रा गुरुटे अंदर चला कन्वीनियंट दी प्रस्ताव इंद्र मनोभाव देब तिटा अद सेक्युलरिज्म मस्जिद की अन्यायम जगह गुंत बलगर चर्चि की जगह बलगर तपे अंदर सामान देश में अंत इध प्रजल समस्या का नायक समस्या अभी पॉलिटिक्स तपनाई नल्लागे अंत ना अभिमान अन्नी कुला अन्नी मता चाल बल्कि चाल बल्कि मनोभावल कंपरचना अलागे श्रीरामचंद्रुणी आलिए आ समूहा मन अगौरपरचू वाधपड़े बाध अड्रस अवसर इक तब जी दी करेक्टाली उदाहरण की इन देवाया అపవిత్రాన్ని గురవుతుంటే దీనిని ఎక్కువగా వెటకారం చేసింది ఎవరు జగన్ రెడ్డి గారు కూడా జయ హిందూ మతాన్ని పాటించే వైసీపీలోని కొంతమంది నాయకులు ఏం చేసాం అడిగాడా గుడి కట్టించమని ఇలా ఎవరు మాట్లాడతారా అది వేరే మతస్థులు ఎవరు మాట్లాడలేదు ముస్లింలు మాట్లాడలేదు క్రిస్టియన్స్ మాట్లాడలేదు ఆ మాట్లాడినంతా వైసీపీలోని కొంతమంది హిందూ నాయకులు అందరం కూడా నేను చెప్పట్లేదు కొంతమంది హిందూ నాయకులు మాట్లాడారు వాళ్ళు గుళ్ళకి వెళ్తారు కానీ వాళ్ళు మాట్లాడింది వాళ్ళ వల్ల వచ్చే డ్యామేజ్ ఉంది అందుకు మనం ఏ మతానికైనా మీరు ముస్లింల దగ్గరికి వెళ్ళండి క్రిస్టియన్ పాటించే భారతీయుల దగ్గరికి వెళ్ళండి ముస్లిం పాటించే భారతీయుల దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా మీరు చాలా బలంగా చెప్పండి మేము అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాం ఎవరి దైవాన్ని వారు ఆరాధించుకోండి మిగతా దైవాలను గౌరవించండి ఇది జనసేన ఆలోచన విధానం ఇంకా